అదేనండి, మేము కలెక్టర్కి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి అన్నింటి కంప్లైంట్ చేస్తాం. దాని మీదే అంతేగాని అక్కడెక్కడ మాది కాదే, అధికారులతో నిర్లక్ష్యం. అది జరగకూడదని కోరుకుంటున్నాం. అదే కదా ఇప్పుడు ఏం చెప్పాను ఇప్పుడు నేను, నిన్న వైజాగ్లో ఒక సంఘటన జరిగిందని, అది కక్షలతో, అది రాజకీయ కక్షలతో కాదని నా అభిప్రాయం. ఒకవేళ అది రాజకీయాలతో రాజకీయాల కోసం జరిగితే మొత్తం పోలీసులు ఉపేక్షించొద్దు ఏ పార్టీ వాళ్ళైనా సరే. కానీ సమ్మెలిసి రాజకీయ నాయకులు కూడా రాజకీయ స్వార్థం కోసం, రాజకీయ సులభం కోసం అలాంటి సంఘటనలు మేము ఆడుకోవద్దు. శాంతియుతంగా ఉన్న మన ఉత్తాంత ప్రాంతాల్లో ఇలాంటివి మళ్ళీ తేవద్దు, దయచేసి కోరుతున్నాను. సమ్మెలిసి పోలీసులు కూడా సీరియస్గా మీరు ఉండాలనేది నా తాలూకా డిమాండ్, నా రిక్వెస్ట్. నేనేమి మా పార్టీ ఆ పార్టీ అని అన్నా కదా, నేను ఎవరిని కూడా ఉపయోగిస్తున్నావు ఇలాంటి సంఘటనలు వస్తే మాకు, అది అది పొలిటికల్ రిలేటెడ్ అయితే. అదే వ్యక్తిగతంగా ఓ రెండు ఫ్యామిలీలో రెండు రెండు ఇద్దో లేదా కొలాయి దగ్గర తగ్గు లేదా ఇంకో దగ్గర తగ్గులో వస్తే దానికి మనం ఏం చేయలేము. చెప్పండి ఏంటి తినబోతు రుచింది బ్రదర్, అయిపోయింది కదా తినడం అయిపోయింది. ఇంక నాలుగు రోజులు పోతే లెక్కలు వచ్చేస్తాయి ఏంటి ఇంకా. ఇంక ఇప్పుడు దాన్ని కామెంట్ చేసుకోవడం, రివ్యూ చేసుకోవడం ఏదో మీ వాదన మీరు కనుక్కనుకుంటే ఆ సంతృప్తి ఉండండి. నా నేనెందుకు కామెంట్ చేయాలి? నాలుగు రోజుల్లో వచ్చిన దీనికి ఫలితాలకి నాలుగు రోజుల్లో ఏదేమైనా బ్రహ్మాండమైన మెజారిటీతో, ఎక్కడ దేశం అభివృద్ధి మెజారిటీతో జగన్మోహన్ రెడ్డిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు 9వ తేదీనాడు అంగరంగ వైభవంగా విశాఖపట్నంలో. ఆ నేపథ్యంలో ఇలాంటి డిస్కషన్లు అన్నీ ఎందుకు? ఓకే చూడు, అది కూడా కల దేశంలో అవ్వాలని కోరుకున్నాం మేము. మీరు ప్రపంచ అభివృద్ధి వస్తే 170 రావాలి, 170 దగ్గరగా వస్తాయని చెప్పేసి నేను చెప్పింది. అదే ఒకటి ఒకటి తగ్గొచ్చు, రెండు తగ్గొచ్చు. అది నీ అభిప్రాయాలకి అయితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ గెలుస్తారంటే వాళ్ళు కొడుకు పోను, వాళ్ళు బామర్ది ఓడిపోతారు. నేను పేరు ఎత్తాను, నేను మీ అందరూ చెప్తున్నాను పేరు ఎత్తానండి. నేను పేరు ఎవరికైనా ఎత్తానా? నేను ఒక్కరి పేరు ఎత్తలేదు. నేను ఎవరిని కించపరచలేదు, ఎవరిని అవమానపరచలేదు. హండ్రెడ్ పర్సెంట్ నియామకం. నేను వెనకాతల కొన్ని ఒత్తిడితో అతను వచ్చాడు అనేది మేము అనుకుంటున్నాం. అందుకే దేశంలో ఇంతమంది సీనియర్ అధికారులు ఉంటుండగా ఒక రిటైర్డ్ అధికారిని ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఎక్కడ రిటైర్డ్ అధికారికి ఏ అకౌంటబిలిటీ ఉంటుంది? ఒక రిటైర్డ్ అధికారి వస్తాడు, ఇంకో రిటైర్డ్ అధికారి ఇంటికి వచ్చి రాత్రి సీక్రెట్గా భోజనం చేస్తారు, మన్నాడు వచ్చి యాక్షన్లు ఉంటాయి, ఇంకెక్కడ? మీరు మాట్లాడుతున్న ఈ అపవాదులకి, ఈ సస్పెన్షన్కి అసలు తావివ్వడం ఎందుకు? తావివ్వాలి, తావివ్వకూడదు కదా. అది కాబట్టి మళ్ళీ ఒకసారి మళ్ళీ మీ ద్వారా కూడా అన్ని రాజకీయ పార్టీలు రిక్వెస్ట్ చేస్తాం. మన సాంప్రదాయం, మన సంస్కృతి, మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న మన సోదర భావాన్ని, ఎన్నికల వరకే మనకి ఎన్నికలు, ఎన్నికల తర్వాత వచ్చి మనం మన ప్రాంత అభివృద్ధి అనే నినాదం ఏదైతే ఉందో, ఈ మధ్యన కొద్ది డీవట్ అవుతుంది, దయచేసి వద్దు. అభివృద్ధిలో మనం భాగస్వామి కోరుకుంటూ ఒకవేళ ఏదైనా రాజకీయ కోణంలో రాజకీయ దానిగా జరిగితే మాత్రం పోలీసు మాత్రం అయితే ఉపేక్షించొద్దు. ఎంత బాగానే ఏ పార్టీ అయినా సరే మీరు చర్య తీసుకోవాలని నా డిమాండ్. ఓకేనా?
రండి.